అందరికీ నమస్కారం. లిక్కర్ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్నటువంటి కవిత గారిపై బండి సంజయ్ అన్న గారు 8వ తేదీన ఓ పార్టీ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు వాడుకగా మాట్లాడే సామెతలలో ఒకటైనటువంటి పగవాళ్లను పగపెట్టక ముద్దాడుతారా అనే సామెత అర్థం వచ్చేటట్లు అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని చేసిన వ్యాఖ్యలను 3 రోజుల తర్వాత 11వ తేదీన ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద కవిత విచారణకు హాజరైన రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానీకాన్ని మీడియాని పక్కదారి పట్టించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు లక్ష్యంగా కవిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని రాజకీయ క్రీడలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఆడిన నాటకాలు బూటకమయ్యాయని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. బండి సంజయ్ అన్న గారు ఎటువంటి దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కావు కాబట్టి నేను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారికి మద్దతు తెలుపుతూ మీ అందరి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతకి జై.